స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 25. ఈ లెసన్లో వుడ్ లైక్ టు, ఏబుల్ టు, గోయింగ్ టు, అలాగే షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ వీటి గురించి నేర్చుకుందాం. మొదటిగా వుడ్ లైక్ టు. వుడ్ లైక్ టు అనే పదం ఉంది అంటే ఆ వాక్యాలు అనుకుంటున్నా అన్న విధంగా ముగుస్తాయి. వుడ్ లైక్ టు అన్ని సబ్జెక్ట్స్కి ఉపయోగిస్తాము. వర్బ్ వీవన్ వర్బ్ ఫామ్ వాడతాం. నోటీస్ చేయండి, టూ తర్వాత వర్బ్ ఎప్పుడు వీవన్లోనే ఉంటుంది. వాక్యాలు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్. నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అనుకుంటున్నా, గమనిస్తున్నారు కదా. సెకండ్, వీ వుడ్ లైక్ టు గో అవుట్. మేము బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాము. థర్డ్, యూ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. ఫోర్, దే వుడ్ లైక్ టు కమ్ హియర్. వారు ఇక్కడికి రావాలని అనుకుంటున్నారు. ఫైవ్, హీ వుడ్ లైక్ టు టాక్ టు యూ. అతను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. సిక్స్, షీ వుడ్ లైక్ టు సీ హర్ సన్. ఆమె తన కుమారుని చూడాలని అనుకుంటుంది. అనుకుంటున్నా అంటే ఖచ్చితంగా ఆ వాక్యంలో వుడ్ లైక్ టు ఉండాలి. నెక్స్ట్, ఏబుల్ టు. ఏబుల్ టు అంటే గలుగుతూ. వాక్యంలో ఆ పదం ఖచ్చితంగా మనకి వస్తుంది. గమనించండి, యామ్, ఆర్, ఈజ్ ఈ మూడు హెల్పింగ్ వర్బ్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తే, వాజ్, వర్ ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తాయి. అలాగే విల్ బి అనేది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాం. గమనించండి, గలుగుతూ అంటే ఒక కొనసాగుతూ ఉన్న స్థితిని గురించి చెప్పేదే. కొనసాగుతూ అంటే కంటిన్యూస్ టెన్స్. అది ప్రజెంట్లోని, పాస్ట్లోని, ఫ్యూచర్లో కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఏ సబ్జెక్ట్స్కి ఏ హెల్పింగ్ వర్బ్స్ అనేది కూడా చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్, ఐ అనే సబ్జెక్ట్కి వాడితే, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్, వి, యూ, దే అనే సబ్జెక్ట్స్కి వాడుతున్నాం. అలాగే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ హీ, షీ ఇట్లకి ఉపయోగిస్తున్నాం. పాస్ట్ కంటిన్యూస్లో వజ్, వర్. వజ్ అనేది ఐ, హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్కి వాడితే, వర్ అనేది వి, యూ, దే అనే సబ్జెక్ట్స్కి ఉపయోగిస్తున్నాం. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో విల్ బి అన్ని సబ్జెక్ట్స్కి విల్ బి పాజిటివ్, నెగిటివ్ సెంటెన్స్లో వాడవచ్చు. ఇప్పుడు నోటీస్ చేస్తే ఏబుల్ టు, టూ తర్వాత వర్బ్ ఎప్పుడు వి1లోనే ఉంటుంది. అంటే వర్బ్ వి1 వర్బ్నే ఉపయోగిస్తాము. వాక్యాలు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ ఏబుల్ టు రైట్ ఫాస్ట్. నేను వేగంగా వ్రాయగలుగుతున్నాను. నోటీస్ చేయండి, గలుగుతూ. ఖచ్చితంగా పదం ఉంటుంది ఏబుల్ టు అనే పదం వచ్చేటప్పుడు. ఐ యామ్ ఏబుల్ టు. యామ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్, అంటే వర్తమానంలో కొనసాగుతూ ఉన్న స్థితిని తెలియచేసేది. వాక్యం చూస్తే నేను వేగంగా వ్రాయగలుగుతున్నాను అంటే వర్తమానంలో ఆ పని చేయగలుగుతున్నాను. ఎలాగా? వేగంగా వ్రాయగలుగుతున్నాను. సెకండ్, ఐ వాజ్ ఏబుల్ టు రైట్ ఫాస్ట్. నేను వేగంగా వ్రాయగలుగుతుండేవాడను లేదా వ్రాయగలుగుతుండేదానను. గమనించండి, వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో కొనసాగుతూ ఉన్న స్థితి, అంటే గలుగుతూ. ఎప్పుడిది? గతంలో. నేను వేగంగా వ్రాయగలుగుతుండేవాడను లేదా వ్రాయగలుగుతుండేదానను అంటే వర్తమానంలో లేదు. గతంలో ఆ పని జరుగుతూ గలుగుతూ ఉంటే వర్తమానంలో అదే చేయలేకపోతూ ఉన్నాను అనే అర్థం వస్తుంది. అందుకనే గతంలో అవును అన్నట్టుంటే వర్తమానంలో కాదు అన్నట్టు ఉంటాయి వాక్యాలు. థర్డ్, ఐ విల్ బీ ఏబుల్ టు రైట్ ఫాస్ట్. విల్ బీ అనేది ఫ్యూచర్ కంటిన్యూస్. అర్థం చూస్తే నేను వేగంగా వ్రాయగలుగుతుంటాను, భవిష్యత్తులో నేను వ్రాయగలుగుతుంటాను అన్న అర్థం. మూడు వాక్యాల్లోనూ కూడా గలుగుతూ కనిపిస్తుంది కదా. ఏబుల్ టు వస్తే ఖచ్చితంగా గలుగుతూ ఉండాలి. మళ్ళీ చదువుతున్నాను. ఫస్ట్ వన్, ఐఎమ్ ఏబుల్ టు రైట్ ఫాస్ట్. నేను వేగంగా వ్రాయగలుగుతున్నాను. సెకండ్, ఐ వాజ్ ఏబుల్ టు రైట్ ఫాస్ట్. నేను వేగంగా వ్రాయగలుగుతుండేవాడను లేదా వ్రాయగలుగుతుండేదానను. థర్డ్, ఐ విల్ బీ ఏబుల్ టు రైట్ ఫాస్ట్.
నేను వేగంగా వ్రాయగలుగుతుంటాను. నెంబర్ 4, యు ఆర్ ఏబుల్ టు రైట్ ఫాస్ట్. మీరు వేగంగా వ్రాయగలుగుతున్నారు. వర్తమానంలో కొనసాగింపు స్థితి. 5, యు వర్ ఏబుల్ టు రైట్ ఫాస్ట్. మీరు వేగంగా వ్రాయగలుగుతుండేవారు అంటే ఇప్పుడు వ్రాయలేకపోతున్నారు అన్న అర్థం వస్తుంది. 6, యు విల్ బి ఏబుల్ టు రైట్ ఫాస్ట్. మీరు వేగంగా వ్రాయగలుగుతుంటారు అంటే భవిష్యత్తులో మీరు ఆ పని చేయగలుగుతారు అని చెప్పేటట్టు ఉంది. 7, షీఈస్ ఏబుల్ టు రైట్ ఫాస్ట్. ఆమె వేగంగా వ్రాయగలుగుతుంది. 8, షీ వాజ్ ఏబుల్ టు రైట్ ఫాస్ట్. ఆమె వేగంగా వ్రాయగలుగుతుండేది అంటే ఇప్పుడు వ్రాయలేకపోతుంది వర్తమానంలో. 9, షీ విల్ బి ఏబుల్ టు రైట్ ఫాస్ట్. ఆమె వేగంగా వ్రాయగలుగుతుంటుంది అంటే భవిష్యత్తులో ఆ స్థితి ఆమెకి ఉంటుంది అనే అర్థం. గమనిస్తే 1, 2, 3లో నోటీస్ చేయండి, యామ్, వాజ్, విల్ బి. యామ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్, వాజ్ పాస్ట్ కంటిన్యూస్, విల్ బి ఫ్యూచర్ కంటిన్యూస్. అలాగే 4, 5, 6, ఆర్, వర్, విల్ బి. ఆర్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్, వర్ అనేది పాస్ట్ కంటిన్యూస్, విల్ బి ఫ్యూచర్ కంటిన్యూస్. నెక్స్ట్ 7, 8, 9లో చూడండి, ఈజ్, వాజ్, విల్ బి. ఈజ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్, వాజ్ పాస్ట్ కంటిన్యూస్, విల్ బి ఫ్యూచర్ కంటిన్యూస్. కంటిన్యూస్ కొనసాగుతూ ఉన్న కాలంలో గలుగుతూ అంటే ఏబుల్ టు వచ్చి తీరాల్సింది. అలాగే నెక్స్ట్ గోయింగ్ టు. గోయింగ్ టు అంటే పోతూ అనే పదం కనిపిస్తుంది. ఇప్పుడు ఏబుల్ టుని ఎలా అయితే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ కంటిన్యూసెస్లో మనం చూసామో, గోయింగ్ టుని కూడా ఆ మూడు కాలాల్లోనే చూస్తాం. సేమ్, యామ్, ఆర్, ఈజ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్, వాజ్, వర్ పాస్ట్ కంటిన్యూస్, విల్ బి ఫ్యూచర్ కంటిన్యూస్. వాక్యాలు చూద్దాం. 1, ఐఎమ్ గోయింగ్ టు రైట్, నేను వ్రాయబోతున్నాను. 2, ఐ వాజ్ గోయింగ్ టు రైట్ దట్ టైమ్, నేను ఆ సమయంలో వ్రాయబోతున్నాను. 3, ఐ విల్ బి గోయింగ్ టు రైట్, నేను వ్రాయబోతుంటాను. 1, వ్రాయబోతున్నాను అంటే వర్తమానంలో ఇంకా జరగబోతున్న పని. 2, నేను ఆ సమయంలో వ్రాయబోతున్నాను అంటే అది అయిపోయింది కానీ ఆ ఇన్సిడెంట్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ సమయంలో ఆ పర్టికులర్ పని చేయబోతూ ఉన్నాను అన్నట్టు. 3, నేను వ్రాయబోతుంటాను, ఇంకా జరగలేదు, భవిష్యత్తులో జరగబోతూ ఉన్న పని. అలాగే 4, యు ఆర్ గోయింగ్ టు రైట్, మీరు వ్రాయబోతున్నారు. 5, యు వర్ గోయింగ్ టు రైట్ దట్ టైమ్, మీరు ఆ సమయంలో వ్రాయబోతున్నారు. 6, యు విల్ బి గోయింగ్ టు రైట్, మీరు వ్రాయబోతుంటారు. 7, షీఈస్ గోయింగ్ టు రైట్, ఆమె వ్రాయబోతుంది. 8, షీ వాజ్ గోయింగ్ టు రైట్ దట్ టైమ్, ఆమె ఆ సమయంలో వ్రాయబోతున్నది. 9, షీ విల్ బి గోయింగ్ టు రైట్, ఆమె వ్రాయబోతుంటది. గోయింగ్ టు అంటే ఒక పని చేయబోతు, అది వర్తమానంలో కొనసాగింపు స్థితిలో, గతంలో కొనసాగింపు స్థితిలో, భవిష్యత్తులో కొనసాగింపు స్థితిలో, ఈ మూడు కాలాల్లో కూడా గోయింగ్ టుని ఉపయోగిస్తాం. నెక్స్ట్ షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్. షుడ్ హ్యావ్ వాక్యంలో ఉంది అంటే ఒక రిగ్రెట్గా అంటే పశ్చాత్తాపంగా మనము మాట్లాడుతున్నట్టు. అలాగే వుడ్ హ్యావ్ అంటే కండిషన్, షరతు లేదా ఒడంబడిక అంటాం. ఒక కండిషనల్గా మాట్లాడేటప్పుడు వుడ్ హ్యావ్ను ఉపయోగిస్తాం. కుడ్ హ్యావ్ చాయిస్ అంటే ఉత్తమమైన లేకపోతే ఎంచుకునేదానికి అవకాశం ఉండి కూడా అది చేయకపోవడం. వాక్యాలు చూద్దాం. 1, ఐ షుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్, నేను ఆ మీటింగ్కి హాజరై ఉండాల్సింది. అంటే ఆ మీటింగ్కి నేను వెళ్ళలేదు, వెళ్ళుంటే బాగుండేది, రిగ్రెట్ అన్నమాట, పశ్చాత్తాపంగా చెప్పేది. 2, ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఏ హౌస్. నోటీస్ చేయండి, ఐ వుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్ ఏంటి కండిషన్. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఏ హౌస్, నా దగ్గర డబ్బు ఉండుంటే నేను ఇల్లు కొని ఉండేవాడిని లేదా కొని ఉండేదాన్ని. అంటే జరగలేదు, ఎందుకు జరగలేదు, డబ్బు లేదు కాబట్టి, కండిషన్. నెక్స్ట్ 3, ఐ కుడ్ హ్యావ్ టేకెన్ బైపీసీ బట్ ఐ టుక్ ఎంపీసీ, నేను బైపీసీ తీసుకుని ఉండాల్సింది కానీ ఎంపీసీ తీసుకున్నాను. తర్వాత ఫీల్ అవడం అన్నమాట, అరే నేను తీసుకున్నాను
అది తీసుకుని ఉండాల్సింది. చాయిసెస్ రెండు ఉన్నాయి, కానీ నేను ఎంచుకున్నది ఇది ఎంచుకున్నాను. అలాంటప్పుడు కుడ్ హ్యావ్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ నెంబర్ 4, షీ షుడ్ హ్యావ్ స్టడీడ్ వెల్. ఆమె బాగా చదివి ఉండాల్సింది. అంటే ఒక రిగ్రెట్, ఏమని, ఆమె ఫెయిల్ అయింది, బాగా చదివితే పాస్ అయి ఉండేది. ఆ ఉద్దేశంగా ఆమె బాగా చదివి ఉండాల్సింది, లేకపోతే ఆమె పాస్ అయింది కానీ మంచి ర్యాంక్ రాలేదు, బాగా ఇంకా చదివింటే మంచి ర్యాంక్ వచ్చుండేది. ఈ విధంగా ఒక రిగ్రెట్, పశ్చాత్తాపం. నెంబర్ 5, ఇఫ్ షీ హ్యాడ్ టైమ్ షీ వుడ్ హ్యావ్ జాయిన్డ్ విత్ అస్. ఆమె దగ్గర సమయం ఉండుంటే మనతో జాయిన్ అయి ఉండేది. అంటే ఆమెకి టైం లేదు, లేకపోతే మనతో వచ్చి జాయిన్ అయ్యేది. అప్పుడు వుడ్ హ్యావ్ అనేది వాడుతున్నాం కండిషన్. అలాగే 6th, షీ కుడ్ హ్యావ్ గాన్ దేర్ బట్ షీ కేమ్ హియర్. ఆమె అక్కడికి వెళ్ళి ఉండాల్సింది కానీ ఇక్కడికి వచ్చింది. తనకి చాయిస్ ఉంది కానీ ఆమె ఎంచుకున్నది ఏంటంటే ఇక్కడికి రావడం, కానీ ఆమె అక్కడికి వెళ్ళి ఉండాల్సింది అనే విధంగా వాక్యాలు షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్తో చూసాం కదా. నెక్స్ట్ లెసన్లో ఓవరాల్గా ఇప్పటి వరకు ఆయన 25 లెసన్స్ నుంచి రివిజన్ చూద్దాము. దానితో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్స్ని కంప్లీట్ చేద్దాం.